సైది రెడ్డి గారిని కోరుతున్నా మీ కార్యకర్తలు మీరందరూ కలిసి చాలా బలంగా ప్రతి ఇంటికి మేనిఫెస్టో తీసుకొని పోవాలి అందరూ కూడా చెప్పాలని నేను కోరుతా ఉన్నా సైది రెడ్డి మీ అందరికీ తెలుసు ఆయన అడగాల్సిన డిమాండ్లు ఆయన అడిగిండు ఆయన కోరికలు ప్రజల కోరికలు అని చెప్పిండు హుజూర్ నగర్కి ఏమేం కావాలని చెప్పిండు మీరు సైది రెడ్డి గారిని బంపర్ మయార్తో గెలిపించండి హుజూర్ నగర్ కోసం ఏమేం కావాలన్నా అవన్నీ కూడా చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా నేనే చేయిస్తానని మీకు మనవి చేస్తా ఉన్నా మంచి యువకుడు చదువుకున్నవాడు 4-5 దేశాలలో పనిచేసిన అనుభవం ఉన్నవాడు క్లీన్ హిస్టరీ ఉన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డిగా మాట్లాడితే పంచాయతీ ఆయనతో మాట్లాడితే నేను గడ్డం తీసుకొని ఉంటాడు అరే నువ్వు గడ్డం తీసుకునే మాకేం తీసుకోపోతే మాకేం నాకు అర్థం కాదు అంతే కదా నేను శపథం కడతా అంటాడు నీ శపథాలు కాదు ఇక్కడ కావాల్సింది ప్రజలకు పని కావాలి ప్రజలకు నీళ్లు కావాలి ప్రజలకు కరెంటు కావాలి ఈయన ఎవరో ఆయన ఎవరో శపథం పడితే అది కాదు ముఖ్యం అందుకోసం చదువుకున్నాడు యువకుడు భవిష్యత్తు ఉన్నాడు సైది రెడ్డి గారి కారు గుర్తు కొట్టేసి గెలిపించండి నేను మీ హుజూర్ నగర్ డెవలప్మెంట్ బాధ్యత నాది ఆ లిఫ్టులు కానీ ఆ లైనింగ్ కానీ అన్నీ కూడా చేయించే బాధ్యత నాది మీకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా కావాలన్నారు తప్పకుండా మీకు మచిలీపట్నం పోర్టు కూడా దగ్గర ఉంది అవన్నీ విషయాలని మంత్రి గారితో మాట్లాడి అవన్నీ కూడా నేను ఏర్పాటు చేస్తానని మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి మంచి ఓపికతోని సైలెంట్గా నా ఉపన్యాసం విన్నా మీ అందరు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ